ఎన్నిక అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ని పెంచేసిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తప్పులను ఎండగట్టడం అవకాశం దొరికితే చాలు ఆ పార్టీని ఆడేసుకోవడంలో ముందుండే వైసీపీ ఎమ్మెల్యే ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా నంద్యాల గెలుపు ఓటముల ఆధారంగా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉన్న రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ మధ్య ఓ టీవీ ఛానల్ డిబేట్ లో హాట్ హాట్ చర్చ సాగింది. సహజంగానే ఈ చర్చలో రోజాది పైచేయ అయినప్పటికీ మంత్రి అఖిలప్రియ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక అభ్యర్థి శిల్పా బ్రదర్స్ తప్ప వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అంటే తమకు గౌరవం ఉందని ఆమె తెలిపారు. శిల్పా బ్రదర్స్ కారణంగా భూమా కుటుంబ సభ్యులు అనేక ఇక్కట్ల పాలయ్యారని పేర్కొన్నారు. అందుకే తాము ఉప ఎన్నికల టికెట్ ఇవ్వడం మొదలుకొని ఎన్నికల బరిలో నిలిచే వరకు శిల్పాను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. శిల్పామోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఇటీవల ఆయన మహిళలను తీవ్రంగా అవమానించారని అందుకే పలువురు మహిళలు శిల్పా నివాసం వద్ద ఆందోళన చేశారని గుర్తు చేశారు. మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా తిప్పికొట్టారు. మహిళలను అవమానించిన నాయకులకు కేరాఫ్ అడ్రస్ గా తెలుగుదేశం పార్టీ మారిందని రోజా మండిపడ్డారు. సినిమా ఫంక్షన్స్ లో సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ మహిళలను అవమానించారని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బోండా ఉమా తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. ఇవన్నీ మహిళలను గౌరవించే సంఘటనలకు చిహ్నాలు అవుతాయా అంటూ మంత్రి అఖిలప్రియను నిలదీశారు. దీంతో అవాక్కవడం మంత్రివంతు అయిందని అంటున్నారు. మరోవైపు చర్చ మొత్తంలో రోజా పైచేయి సాధించడం స్పష్టంగా కనిపించిందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం వైసీపీ ఉద్దేశాలను స్పష్టంగా వివరించడంలో రోజా సఫలం అయ్యారని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.